అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో బ్రిడ్జ్ కోర్సు తెలుగు విషయంలో ఈరోజు మనము ప్రకృతి వికృతుల గురించి నేర్చుకుందాం. ప్రకృతి అంటే సరి అయినటువంటి విధానంలో ఉచ్చారణను అభ్యాసం చేసినట్లయితే మనకు ప్రకృతులు ఉచ్చరించగలుగుతాము. ఏదో విధంగా తెలిసిన కాడికి అన్నట్లయితే దాన్ని వికృతి అంటారు. వికృతులు ఎవరు వాడతారు? జానపదులు, పల్లెటూరు వాళ్ళు అంటే నిరక్షరాస్యులు, చదువుకోకుండా అభ్యాసం చేయకుండా వాళ్ళకు ఏ విధంగానూ వినబడి అది నేర్చుకొని అదే విధంగా ఉచ్చరించి దాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండా ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా పలికినట్లయితే దాన్ని ఏమంటారు? వికృతి అంటారు. మనకు మన తెలుగు భాషలో అనేక వికృతి పదాలు, ప్రకృతి పదాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతి పదాలు సంస్కృత భాషలో నుంచి మనము తత్సమాలుగా స్వీకరించబడినటువంటివి. ఆ వాటికి సమానంగా మనకు వికృతి పదాలు మన తెలుగు భాషలో ఉంటాయి. ఉదాహరణకు ఆకాశం అనేది ప్రకృతి పదం, దాన్ని ఆకాశం అని పిలుస్తారు. కాలువ అనేది వికృతి పదం, దానికి కుల్య అనేది ప్రకృతి పదం. అదేవిధంగా మనకు అభ్యాసం అనేది ప్రకృతి పదం, అభ్యాసం అని అంటారు. తర్వాత విద్య, విద్య అనేది ప్రకృతి పదం, దానికి వికృతి పదం ఏంటిది? విద్యే. ఈ విధంగా మనకు అనేక ప్రకృతి వికృతి పదాలు మన భాషలో ఉంటాయి. ఈ ప్రకృతి పదాలను, వికృతి పదాలు ఏది మంచిది ఏది చెడ్డదని కాదు, దేని యొక్క గొప్పతనం దానిది మన పద్యాల్లో కానీ కవిత్వంలో కానీ గద్యంలో కానీ మనం ప్రకృతులను వికృతులను రెండింటిని ఉపయోగించుకొని వాటి యొక్క సొగసును వాటి యొక్క మాధుర్యాన్ని మనం వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. మరిన్ని అనేకమైనటువంటి ప్రకృతి వికృతుల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. అంకము, అంగుటము, అంగుష్ఠము, ఇది ప్రకృతి పదాలు. అంగుష్ఠము ఇక్కడ ఏమొచ్చింది? సంయుక్తాక్షర పదం వచ్చింది. అంగులీయకము, మన వేలుకు తొడుక్కునే ఉంగరం. అంగులీయకము, అక్షయ, అక్ష, అఖాత, మహాప్రాణం వచ్చింది ఇక్కడ. అగ్ని, గ్ని, సంయుక్తాక్షరం వచ్చింది. అటవీ, వీటికి సమానమైనటువంటి వికృతి పదాలు. అంకమునకు అంకే, అంగుష్ఠమునకు అంగుటము అంటారు, అంగులీయకమునకు ఉంగరము అంటారు, అక్షయకు అక్కజము అంటారు, అఖాతకు అగర్త అంటారు. అంటే లోతైనటువంటి నీటి భాగమును అఖాతం, బంగాళాఖాతము, అగర్త. అగ్నిని అగ్ని అనకుండా అగ్గి అంటారు. అటవి, అడవి అని మనం పలుకుతాం. అబ్బురము, ఇక్కడ వికృతి పదాలు మొదలు అన్న తర్వాత వాటికి ప్రకృతి పదాలు ఏంటో తెలుసుకుందాం. అబ్బురము, అనద, అనద అంటే తల్లిదండ్రులు లేనటువంటి వారు. ఏనుగు, అప్పము, మనము అప్పడాలు వేసుకుంటాం కదా అవి అప్పము. అభ్యసము, అమాస, అరంజ్యోతి, ఎర్రన. అప్పనము అంటే ఫ్రీగా తేలికగా వచ్చేదాన్ని ఏమంటారు? అప్పనం అంటారు. వీటికి వికృతి ప్రకృతి పదాలను ఇప్పుడు తెలుసుకుందాం. అబ్బురమునకు అద్భుతము, అనదకు అనాథ, ఏనుగును అనేకపము, అప్పమును అపూపములు అంటారు అప్పడాలను. అభ్యాసం ఏమంటారు? అభ్యాసము, ప్రాక్టీస్. అమాసను ఏమని పలకాలి? అమావాస్య. అరంజ్యోతిని ఏమనాలి? అరుంధతి. ఎర్రనని ఏమనాలి? అరుణ. ఎర్రగా ఉండడాన్ని అరుణం అంటారు. అప్పనం అంటే అర్పణము. మరికొన్ని కన్య, ఇప్పుడు ప్రకృతి పదాలు. కర్కశము అంటే కఠినత్వము. కర్ణ అంటే చెవులు, తర్వాత రంధ్రము. కర్పూరము, ఆశ్చర్యము, ఆశ్రయము, ఆసక్తి, ఆహారము, ఆలి. వీటికి సమానమైనటువంటి వికృతి పదాలు కన్యకు కన్నే, కర్కశమునకు కరకు అని పలుకుతాము. కర్ణను కన్నము అంటారు, అంటే రంధ్రము హోల్. కర్పూరమును కర్పూరం అంటారు. ఆశ్చర్యమును ఏమంటారు? అచ్చరువు. ఆశ్రయమును ఏమంటారు? ఆసర. ఆసక్తిని ఏమంటారు? ఆసక్తి. ఆహారమును ఏమంటారు? ఓగిరము. ఆలిని ఏమంటారు? ఓలి. మరికొన్ని ప్రకృతి వికృతి పదాలు. ఇప్పుడు వికృతి పదాలు. కాగితము, గాజు, కర్జము,
కర్జం అంటే కార్యం అన్నమాట. కట్టే, గుండ్రము, కుండ, గొంతి, కోడి, గుడిసే, వీటికి సమానమైనటువంటి ప్రకృతి పదాలు ఏంటి? కాకలము, గాజునకు కాచము, కర్జమును కార్యము, కట్టెను కాష్టము, గుండ్రమును కుండలము. గుండ్రగా చుట్టుకొని ఉండడానికి కుండలము అంటారు. కుండను కుండి, గొంతిని కుంతి, పాండవుల తల్లి పేరు. కోడిని కుక్కుటము అంటారు. గుడిసెనేమంటారు? కుటీరము అంటారు. మరికొన్ని ప్రకృతి వికృతులు. ఇప్పుడు ప్రకృతులు. ఆకాశము, ఆజ్ఞ, ఆత్మ, ఆధారము, ఆర్య, అలక్ష్యము, ఆశ, ఈర్ష్య, వీటికి సమానమైనటువంటి ప్రకృతి పదాలు ఆకాశం. ఆజ్ఞను ఏమంటారు? ఆన. ఆత్మను ఏమంటారు? ఆత్మ. ఆధారమును ఆదరువు. ఆర్యను అయ్యా. గౌరవవాచకం అలక్ష్యమును అలసము, పట్టించుకోకపోవడం. ఆశను ఆశ అంటారు. ఈర్ష్యను ఈసు అని పలుకుతాము. మరికొన్ని ప్రకృతి వికృతి పదాలు. ఈషత్ అంటే కొంచెం అన్నమాట. ఈశ్వర, ఉద్యోగము, ఉన్మత్త, ఉపాధ్యాయుడు, ఊర్మి, వృక్షము, ఏకాంతము, కంసము, వీటికి సమానమైనటువంటి వికృతి పదాలు. ఈషత్ అంటే కొంచెం, ఇంచుక అని అంటాం. ఈశ్వర అంటే ఈశ్వరుడు. ఉద్యోగం అంటే ఉద్దియ. ఉన్మత్త అంటే ఉమ్మెత్త. ఉపాధ్యాయుడిని ఉజ్జ. ఊర్మిని ఉమ్మి. వృక్షమును రిక్క. ఏకాంతమును ఏకతము. కంసమును కంచము. మరికొన్ని వికృతి పదాలు. గోడ, కై, కస్తి, కచ్చు, కరిసెము, కన్నయ్య, కలువ, కోసు, కారము, వీటికి సమానమైనటువంటి ప్రకృతి పదాలు. గోడనేమంటారు? కుడ్యము. కయ్యి అంటే కవి. కస్తి అంటే కష్టము, కష్టపడి పనిచేయడం. కచ్చు అంటే కాంక్ష. కరిసెం అంటే కృషి. కన్నయ్యను కృష్ణ, కృష్ణుడు. కలువ అంటే ఏంది? కైరవము. కోసు అంటే క్రోసు అని పలుకుతాం, క్రోశము అంటాం. కారమునే క్షారము అని మనం పిలవడం జరుగుతుంది. మరికొన్ని ప్రకృతి పదాలు. కునక, కుబ్జ, కుమారుడు, కుముదిక, కురంటకము, కురరి, కులాయము, కుల్య, కుష, వీటికి సమానమైనటువంటి ప్రకృతి వికృతి పదాలు. కునక అంటే కొడుకు, కుబ్జ అంటే గుజ్జు, పొట్టిగా ఉండేవాడు. కుమారుడినేమంటారు? కొమరుడు. కుముదికనేమంటారు? గుమ్మడు. కురంటకము, గోరంట, ఇవి ఒక రకమైన పుష్పం. కురరి అంటే గొర్రెను కురరి అంటారు. కులాయం అంటే గూడు, పక్షి గూడును. కుల్య అంటే కాలువ. కుష అంటే కొప్పే. ఈ విధంగా మనం ఇప్పటివరకు విన్నటువంటి ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలు ప్రకృతి పదాలను రాయాలి. ప్రకృతి పదాలు ఇచ్చినట్లయితే వికృతి పదాలు రాయండి. ఉదాహరణకు కుక్కుటానికి వికృతి పదము, తర్వాత కార్యమునకు వికృతి పదము, కుటీరమునకు వికృతి పదము, ఆజ్ఞకు వికృతి పదము, ఆదరువుకు వికృతి పదము, ఆకాశమునకు వికృతి పదము, కన్యకు వికృతి పదము, కృషికి వికృతి పదాలను రాయండి. వీటిని బాగా అభ్యాసం చేసినట్లయితే మన భాషలో ప్రకృతులను ఉచ్చరించడం అభ్యాసం చేయాలి. వాటికి సమానమైన వికృతి పదాలను నేర్చుకోవాలి. చక్కగా భాషను ఆస్వాదించాలి. చక్కగా చదవరావాలి, రాయరావాలి, మాట్లాడగలగాలి. కాబట్టి ప్రకృతి వికృతుల జ్ఞానం మనకు తెలుగు భాషను అభ్యసించడంలో చాలా దోహదపడుతుంది.